ఓకే ఓకే కనిపించింది నెమ్మదిగా. నొప్పి ఉందా? ఇంకా నొప్పేస్తుందా? కొంచెం నొప్పిగా ఉందా? నొప్పి లేదా? మిమ్మీ అక్క. ఓకే పిల్లలు అందరు మీ పొజిషన్ లోకి వచ్చండి. మిని అక్క రెడీగా ఉన్నారు. మిని అక్క వినపడుతుందా? నిమ్మక్క ప్రార్థన చేస్తారు. మనం స్టార్ట్ చేసేసుకుందాం పిల్లలు. నిమ్మక్క ప్రార్థన చేయండి అక్క. చాలా రోజుల తర్వాత టీచర్స్ ఇద్దరు మరి పిల్లలు ఎక్కువ ఉన్నారు. మిన్ని అక్క ప్రతిసారి టీచర్స్ ఎక్కువ పిల్లలు తక్కువ అయిపోయారు కదా ఈ మధ్యలో. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది నాన్న. వెరీ గుడ్. ప్రేయర్ చేసుకుని ప్రేయర్ పొజిషన్ లోకి వచ్చేయండి మరి చక్కగా. 1 2 3 ప్రేయర్ పొజిషన్ లోకి వచ్చేయాలి కదా. సకలాశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రభా మా తండ్రి, మీకే వేలాది వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. పగటి కాలంలో ఇంతవరకు నీ కృపను మాకు తోడుగా ఉంచారు ప్రభా. అందరిని బట్టి మీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి చిన్న బిడ్డలందరూ కలిసి ప్రభా ఇలాగను మీ సన్నిధిలో స్తుతించడానికి ఆరాధించడానికి మీ వాక్యం నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి నీకు స్తోత్రములయ్యా. ఈ జూమ్ యాప్ ద్వారా నీకు వందనములు తండ్రి. మాకు నేర్పిస్తున్న విధానం బట్టి నీకు వందనములు. జోషానాన్ని బట్టి నీకు వందనాలు. శాలేమానాన్ని బట్టి నీకు వందనములు తండ్రి. ఇంకా మేము అనేకమైన గొప్ప గొప్ప విషయాలు మేము నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి. వస్తున్న టీచర్స్ ని బట్టి నీకు వందనములు. చెప్తున్న వారందరిని బట్టి కూడా నీకు వందనములయ్యా. మీ యొక్క పరలోక జ్ఞానం వారికి ఇచ్చి తండ్రి ప్రభు బిడ్డలకు అర్థమయ్యే రీతిలో బోధించడానికి సహాయం చేయండి ప్రభు. నీకు స్తోత్రములు. పాటలు నేర్పించే వారిని బట్టి నీకు వందనములు. మిన్ని వెనట్లను బట్టి నీకు వందనములు. వారు చేసిన ప్రతి పనిలో కూడా మీరు సహాయం చేయండి ప్రభు. నీకు వందనాలు. ఎటువంటి నెట్ ప్రాబ్లం లేకుండా సహాయం చేయండి. ఎవరెవరి గృహాల్లో ఎలా అయితే వారి సెల్ ఫోన్ల ద్వారా కానీ ల్యాప్స్ ద్వారా కానీ వింటున్నారో వారందరినీ కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభు. ఆటంకం లేకుండా కృప చూపించండి. కొత్తగా వచ్చిన బిడ్డలను బట్టి నీ సన్నిధికి అప్పగించుకుంటున్నాం. వారిని ఆటంకాలు కొట్టివేస్తాండి. చక్కగా క్రమంగా రావడానికి మీరు అనుకూలపరచమని అడుగుతున్నాం ప్రభా. వారి స్టడీస్ అన్నిట్లో కూడా మీరు తోడుగా ఉండండి. ట్యూషన్స్ లో మీరు తోడుగా ఉండండి తండ్రి స్కూల్ కి వెళ్తూ కూడా ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతున్న వారిని బట్టి కూడా నీ సన్నిధికి వస్తున్నాం ప్రభా. వారికి సహాయం చేయండి. యెహోవా యందు భయభక్తులు గల వారు ఇలాగ ఆశీర్వదించబడిన సెలవిచ్చిన తండ్రి మీ ఆశీర్వాదాలతో నింపండి తండ్రి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం అన్నావు ప్రభా. నీ అందు భయభక్తులు కలిగి నీవు ఇచ్చే జ్ఞానాన్ని పొందుకున్నట్టు సహాయం చేయడం తండ్రి. తండ్రి వారి స్టడీస్ లో తండ్రి మంచి ఇంప్రూవ్మెంట్ మీరు దయచేయండి ప్రభా. అయితే ప్రభా ముందుగా తండ్రి నీ యొక్క నీ సన్నిధిలో ప్రభా నిన్ను వెతుకుతూ మరి నీవిచ్చి దీవెనలు పొందుకున్నట్టుకు సహాయం చేయడం తండ్రి. ప్రార్థనలోను వాక్యం చదువుట్లోను శ్రద్ధ కలిగి ఉండటానికి మీరు కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. ఈ సమయంలో ప్రభా ఎవరైతే పాటలు నేర్పిస్తున్నారో, ఎవరైతే వాక్యం చెప్తున్నారో, యాక్టివిటీస్ చేస్తున్నారో అన్నిట్లో కూడా మీరు తోడుగుండి మహిమ పొందమని తండ్రి. ప్రజలను బట్టి నీకు వందనములు. శ్యామక్కను బట్టి నీకు వందనాలు. కల్పన అక్కను బట్టి నీకు వందనాలు. పావని అక్కను బట్టి నీకు వందనములు. ఇంకా వస్తున్న ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనములు. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో బ్రతిమలాడి వేడుకొంచి ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్ ఆమేన్. గట్టిగా చెప్దాం పిల్లలు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. ప్రైజ్ లార్డ్ అక్క. థాంక్ యూ సో మచ్ అక్క. పిల్లలు అందరికీ కూడా ప్రైజ్ లార్డ్. ఓకే అందరు నిల్చుంటున్నారు, రెడీగా ఉన్నారు అంటే మన టైం వచ్చింది కదా. ఈ రోజు ఏదన్నా యానిమల్స్ కి సంబంధించిన పాట నేర్పిస్తున్నావా అక్క? అర్థమైంది అక్క. నేను చూస్తే మాకు అది అక్క మనం ప్రతిరోజు ఉదయాన్నే లేచి బైబిల్ చదువుతాము, ప్రార్థన చేస్తామని అంటున్నాం కదక్క. యానిమల్స్ అవి దేవుణ్ణి ఎలా ఆరాధించాలో తెలుసా నీకు? చెప్పండి అక్క మాకు ఒకసారి. మరి పాటలో వాటితో కూడా మనం ఆరాధిద్దాం అక్క. పిల్లలు ఎగురుకుంటూ వచ్చేసేయండి మరి. పిల్లలు వచ్చేసారా? ఓకే చేసేద్దాం. Every day udayana ma intlo kodi kokkoroko antunnadi. Every day udayana ma room lo billi meow meow antu నది మ్యావ్ మ్యావ్ అంటున్నది every day everywhere everywhere every day get connect to shine get connect to shine every day udayana ma intlo doggy bow bow antunnadi bow bow antunnadi every day udayana ma tree pai krabi kaw kaw antunnadi kaw kaw antunnadi every day everywhere everywhere every day get connect to shine get connect to shine na 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 every day udayana ma street lo mega meme antunnadi meme antunnadi every day udayana మా వాల్ పై స్పారో కీచ్ కీచ్ అంటున్నది కీచ్ కీచ్ అంటున్నది every day everywhere everywhere every day get connect to shine get connect to shine la 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 na 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 pa 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 hey పిల్లలు సూపర్ 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 గా ఉందక్క కదా అచ్చినా పిల్లలు ఎంత అక్క ఎలిఫెంట్ ఏం చేస్తది అక్క నీ దగ్గర ఎలిఫెంట్ ఉంది కదా అక్క ఇప్పుడంట అక్క పిల్లలు చూసారా అక్క దగ్గర ఎలిఫెంట్ ఉంది ప్రతి జీవి కూడా దేవుణ్ణి ఆరాధిస్తాయంట మనుషులుగా ఉన్న మనం కూడా ఎంతగా దేవుని ఆరాధించాలి కదా మనకి అన్నిటికన్నా ముఖ్యంగా దేవుడు జీవాహారాన్ని అలాగే ఇలా దేవునితో సహవాసం కలిగి జీవించే గొప్ప ధన్యత ఇచ్చాడు కదా అన్నప్పుడు మనం ఇంకెంతగా ఆరాధించాలి దేవుణ్ణి కదా మళ్ళీ ఇంకోసారి చేసి ఆరాధిద్దామా చేద్దామా ఓకే ఎస్ అంటే ఎస్ చేసేద్దాం పిల్లలు na 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 every day udayana ma intlo kodi kokoroko antunnadi kokoroko antunnadi every day udayana ma room lo billi meow meow antunnadi meow meow antunnadi every day everywhere every day get connect to shine get connect to shine hey every day udayana ma intlo doggy bow bow to shine. Na 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 na. Every day udayana ma street lo mega me antunnadi me antunnadi. Every day udayana ma wall pai sparrow kich kich antunnadi. Kich kich antunnadi. Every day, everywhere, everywhere. Every day, get the night to shine. Get the night to shine. La la la, la 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 la, la la la, la la la. Every day, udayana, ma intlo memu songs e padukuntam, songs e padukuntam. Every day, udayana, ma intlo memu pradhana chesukuntam, pradhana chesukuntam. Every day, everywhere, everywhere, every day, get the light to shine, get the light to shine. Na na na, na 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 na, na na na, na 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 na. సూపర్ సూపర్ పిల్లలు, చాలా చాలా చక్కగా చేశారు, వండర్ఫుల్ గా చేశారు. ఓకే, ఇప్పుడు మనం బైబిల్ నాలెడ్జ్ సాంగ్ వెళ్ళిపోతామా? ఇంట్రెస్టింగ్ గా ఉందా మరి బైబిల్ నాలెడ్జ్ సాంగ్? ఏంటి ఏ పాట నేర్చుకోబోతున్నాము చూడడానికి? రెడీయా మరి? ఓకే, మనం ఏ పాట చూడబోతున్నాము, ఏ పాట మనకి దేవుడు అనుగ్రహిస్తున్నాడు ఇవాళ, అలాగే దీని గురించి నా ఇంట్రడక్షన్ ఎవరు ఇవ్వబోతున్నారు అనే విషయాన్ని చూద్దామా? రెడీగా ఉన్నారా? ఓకే, ఓవర్ టు జోయన్. ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ పిల్లలు. ఇప్పుడు మనం బైబిల్ నాలెడ్జ్ సాంగ్ గురించి నేర్చుకుందాం పిల్లలు. ఈ బైబిల్ నాలెడ్జ్ సాంగ్ దేని గురించి అంటే ఆర్మర్ ఆఫ్ గాడ్ గురించి పిల్లలు. ఇప్పుడు ఆ సోల్జర్స్ ఉంటారు కదా పిల్లలు, ఇండియాని ప్రొటెక్ట్ చేస్తారు. ఆ సోల్జర్స్ బార్డర్స్ లో ఉంటారు కదా పిల్లలు, వాళ్ళు ఏం వేసుకుంటారు ప్రొటెక్షన్ కి, వాళ్ళ ఎనిమీస్ నుంచి కాపాడుకోవడానికి కొన్ని ఆర్మర్స్ అవన్నీ వేసుకుంటారు కదా పిల్లలు. ఇప్పుడు మన స్పిరిచువల్ లైఫ్ లో కూడా మనం సాతాన్ మన ఎనిమి, మనము సాతాన్ని ఎట్లా జయించాలో కూడా మనకు ఆర్మర్ ఉండాలి కదా పిల్లలు. ఇప్పుడు ఆ ఆర్మర్ ఏంటిదో మనం ఈ పాట ద్వారా నేర్చుకుందాం పిల్లలు, సరేనా పిల్లలు? ಸತ್ಯಮನೆಡು ದಟ್ಟಿ ಕಟ್ಟಿ ನೀತಿಯನು ಮೈ ಮರುವು ತೊಡಿಗಿ ಸಮಾಧಾನ ಸುವಾರ್ತ ಜೋಡು ಪಾದಮೂಲ ತೊಡಿಗಿ ವಿಶ್ವಾಸಪುಡಾಲು ಪಟ್ಟಿ ವಾಕ್ಯಮನು ಖಡ್ಗಮುನು ಪಟ್ಟಿ ರಕ್ಷಣಾ ಶಿರಸ್ತ್ರಾಣಮುನುನಿ ಶಿರಮು ಪೈ ಬೆಟ್ಟಿ మెలకువతు నుండు నీవు మెలకువతు నుండు మెలకువతు నుండు నీవు మెలకువతు నుండు. సత్యమనెడు దట్టి కట్టి నీతియను మై మరువు తొడిగి సమాధాన సువార్త జోడు పాదముల తొడిగి విశ్వాసపుడాలు పట్టి వాక్ वाक्यमनु खड्गमुनु पट्टि रक्षण शिरस्त्राणमुनुनि शिरमुपै बेट्टि मेलकुवतुनुंडु नीवु मेलकुवतुनुंडु मेलकुवतुनुंडु नीवु मेलकुवतुनुंडु पिल्ललू सूपर नाना जोयन वेल डन कंग्राचुलेशन मारी होमवर्क चूडन केल्पोदामा निम्मका रेडीया सो वच्चेस्तुन्नाम पिल्ललू मी दग्गरिकी होमवर्क चूडडानिकी मी होमवर्क्स अन्नी रेडीगा पेट्टुकोंडी मी वीडियोस ओपन चेयंडी मिम्मल्नि चूडाली मी होमवर्क चूडाली अंटे ओके वच्चेस्तुन्नाम फस्ट एवरब्बा एवर दग्गर रावाली सेलीना प्रेज लॉर्ड सेलीना प्रेज लॉर्ड नाना ओ सेलीना इन చేతులన్న వలే పెట్టుకున్నా నేంది పెట్టుకున్నానా అక్క ఏ పెట్టుకున్నావా చాలా చాలా బాగుంది ओके वेरी गुड काका वेरी गुड नाना का वाला अनावश्यक गुरिंची रासा लगता सुपर होमवर्क काका वाओ చాలా బాగా చేశారు సెలీనా చాలా బాగుంది చపాతీ చాలా చాలా బాగుంది అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచువారు చనిపోయినను బ్రతుకును యోహాను 11:25 థాంక్యూ అక్క ప్రేరణాడక్క వెల్ డన్ నాన్న సూపర్ ఎక్సలెంట్ అన్లీ గాడ్ బ్లెస్ యు థాంక్యూ అక్క ప్రేరణాడక్క Yes, Lord. Next, Ruth enjoyed handwritten just now. Hello, praise Lord. I enjoy Ruth. Bonara. Nanam bonara. Bonara akka. Nanam nanam kuda bonara. Bonara akka. Praise Lord akka. Praise Lord nana chui. Praise. दर्शन अक्का गुरुजी अक्का प्रेयर पॉइंट वेरी गुड नाना जॉय अक्का होम कनपिट जॉय कनपिट ले दो प्रेज लॉर्ड आ इपुड कनपिट वेरी गुड अक्का प्रेज लॉर्ड अक्का वेरी गुड नाना అక్కా ఏసే సమాధిలో నుంచి లేచాడు అక్క మూడో రోజు చేశాడా అప్పుడు మళ్ళీ మరియమ్మ వచ్చింది అక్క సమాధి దగ్గరికి అప్పుడు ఏసే కనపడినప్పుడు అప్పుడు అడిగితే ఎక్కడంటే దేవదూతలు పునరుద్ధాన దగ్గరికి వెళ్ళిపోయాడు లేచి పునరుద్ధాన దగ్గరికి చిక్కిళ్ళకి కనిపించాడక్క Very good, very good. God bless you, Nana. Very good, Joy. No, punaruddhana avaledu. Sarena? Ante inka paiki elladu. Aarohanam avaledu. Punaruddhana ayadu gaani aarohanam avaledu inka. Adi gnapam pettukondi. Okay. गुड చాలా చాలా బాగుందిరు సూపర్ ఉంది అక్క యేసయ్య శిష్యుల దగ్గరికి వెళ్ళిపోయారు అక్క సమాధిలో లేరు అక్క తన కట్టిన బట్టలే ఉన్నాయి అక్క సూపర్ నానా ఏడ్చడానికి వెళ్ళిపోయారు అక్క యేసయ్య అక్క మెమరీ వాక్ చెప్తాం అక్క చెప్పండి ఏసు वनदान जीवमनो नेने नायंदु विश्वासमुंचुवाडु तनुपोनेनु योहानु 11:23 మీకు అర్థమైందా ఇప్పుడు ఏసే సమాధిలో ఉన్నారా లేదా మీకు అర్థమైందా నిన్న బెనియానే చేశాడు కదా మీకు అర్థమైందా వెరీ గుడ్ నా వెరీ గుడ్ తర్వాత ఏమైందో కూడా తర్వాత చూద్దాం సమాధిలో నుంచి బయటికి వచ్చేసాక ఏసే ఏం చేశారో కూడా నేర్చుకుందాం పిల్లలు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ప్రైజ్ ది లార్డ్ నానా గాడ్ బ్లెస్ యు ఆశీష్ ఆశీష్ అభిజ్ఞ ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ నానా అక్క మెమరీ వచ్చేసా అక్క చెప్పనా చూస్తాను అక్క ఆ చెప్పనా అప్పుడు అందుకు యేసు పునరుత్థానము జీవము నేనే నాయందు విశ్వాసము చూపిన వారిని చనిపోని అయినా బ్రతుకును యోహాను 11:25 వెరీ గుడ్ సూపర్ ఎక్సలెంట్ వెరీ గుడ్ మ్యామ్ వెరీ గుడ్ ప్రతిరోజు నోట్స్ రాయడానికి ప్రయత్నం చేయండి సార్ సరేనా ఓకే యోహాన్ ఈ రోజు నీ వాయిస్ చాలా బాగుంది చక్క క్లారిటీగా ఉంది ఓకే ప్రైజ్ లార్డ్ అక్క అక్క మెమరీ వర్స్ చెప్తాను John 11:25 Jesus said to her I am the resurrection and the life whoever believes in me though he may die he shall live John 11 verses chapter 11 verses 25 praise the Lord akka very good nana god bless you well done anhita praise the Lord nana god bless you nana wonderful wow Super. Chala chala bon. Jesus said to her, "I am the resurrection and life. Whoever believes in me will live even though he dies." John 11:25. Praise the Lord. Very good. Very good, Nana. God bless you. Nana, even though, okay, through God, even though, okay, okay. God bless you, Nana. Snehithudu. Urellada. Urellada. Nu vellada oru. Illeda. సరే సరే ఓకే గాడ్ బ్లెస్ యు తల్లి ప్రైజ్ లార్డ్ అక్క John 11:25 Jesus said I am the resurrection and the life the one who believes in me even though they die John 11:25 memory verse అక్క prayer points akka very good praise Lord god bless you praise Lord akka praise Lord nana angel bonava bonan akka very good homework akka wow nana chala chikkiga chesam అందుకు యేసు నాయందు విశ్వాసం ఉంచువారు చనిపోయినను బ్రతుకును యోహాను 11:25 థాంక్ యూ అక్క వెరీ గుడ్ నానా వెల్ డన్ గాడ్ బ్లెస్ యు ज्योति, ग्रीष्मा, ख्याति। ख्याति, प्रेज द लॉर्ड। हेलो ख्याति, बनावा नी हेल्चंगा उच्चिंग ख्याति माटलाडवा प्लीज। सुपर बॉय माटलाडता रखा। हेलो सुपर बॉय। ज्योति वॉइस राटले तली बैठ के మాట్లాడుతున్నాడా? ఆ నీది వచ్చింది క్యాతేదో వాడు మాట్లాడట్లేదు అక్క. అక్కలే ఏమన్నా అన్నారు అందుకే మాట్లాడట్లేదు నువ్వు. క్యాతి ఏం జోతక్క ఏమన్నావు మా క్యాతిని? గ్రీష్మక్క ఏమన్నావు మా క్యాతిని? మాట్లాడవా క్యాతి ప్లీజ్. ప్లీజ్ చెప్పు. మిచ్చం పట్టుకుంటావా నువ్వు? ప్రజలక్క అక్క ముత్యాలు పట్టుకుంటావా మరి మాట్లాడేటప్పుడు? ఆ పట్టుకుంటాడు అక్క. రెడీ క్యాతి మాట్లాడు మరి. వజ్రాలేనా ముత్యాలు కదా? మాట్లాడు క్యాతి చెప్పు మరి. మెమరీ వాస్ చెప్పు. నిద్రపోయి లేసినట్టున్నాడు. ఓకే గ్రీష్మ అనే స్టార్ట్ చేయి. ఆ ఎంత చిక్కుగా రాదు అది స్టార్టింగ్ ట్రబుల్. మనం ఎవరో చెప్తావా? నిమ్మక్క ఇప్పుడు వచ్చిన వజ్రాలతో వజ్రాల నెక్లెస్ చేయించుకుంటా నేను. అయితే రోజుకొకరు ధనవంతులు అయిపోదాం. ఈ రోజు నువ్వు రేపు ఇంకొకళ్ళు. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచు వారు చనిపోయినను బ్రతుకును. యోహాను 11:25. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును. యోహాను 11:25. థ్యాంక్ యూ అక్క. సూపర్. గాడ్ బ్లెస్ యు క్యాతి. Very good, Nana. Very good. And Jesus said, and the resurrection and the life, and the one of who believes in me, he will live in even though they die. John 11:25. Very good, Nana. Prayer points, Akka. Okay, very good. Super, Nana. God bless you. Well done. Praise Lord. Praise Lord, Joy and Lily. Memory verses and prayer points, Akka. Very good. Chala baagundi. Akka. చాలా బాగుందన్న, చాలా బాగుంది, వెరీ గుడ్, సూపర్, yes, very good joy. Okay ma'am, just అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నాయందు చనిపోయినను బ్రతుకును. యోహాను 11:25. ప్రైజ్ లార్డ్ అబ్బా. అందుకు యేసు పునరుత్థానుడై జీవమును నేనే. సరిగా చదువు, ఏముందో చూడు, సరిగా చదువు. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నాయందు చనిపోయినను బ్రతుకును. యోహాను 11:25. Well done, Nana. God bless you. పిల్లలు ఎవరైనా ఉన్నారా ఊహించడానికి? డాన్స్ చేయండి. ఎవరు లేరా? జయసన్, సోనికా, రూత్, జాయ్, జాయ్సీ, రుసిలా, ఎవరున్నారు? ఎవరైతే వీడియోస్ ఆఫ్ చేసుకున్నారో వీడియోస్ ఓపెన్ చేసుకున్నానా? ఎంతో భూమిక హోంవర్క్ చేశారా? ఓకే పిల్లలు, వెల్ డన్. చాలా చాలా చక్కగా చేశారు హోంవర్క్, చాలా బాగుంది. మీ డ్రాయింగ్స్ కానీ మీ మెమరీస్ కానీ చాలా చక్కగా చెప్పారు. మరి ఇప్పుడు మనం లెసన్ లోకి వెళ్ళిపోదామా? జేసన్ అండ్ జోయల్ రాలేదక్క, ఇందాక వచ్చినట్టు కదా? వచ్చారమ్మా. ఈరోజు జేమీమ్మ లెసన్ యాక్చువల్లీ వచ్చారు. మరి మామూలు ఏమైనా మిస్ అయిపోయిందంటావా? చేద్దామా? ఫోన్ చేస్తారా? ఓకే పిల్లలు, అందరూ ఎంజాయ్ చేశారా ఈస్టర్ రోజు? సరే మనం ఆడుకుందామా కాసేపు? ఓకే ఆడుకుందామా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఆడుకోవడానికి? మరి మనం ఆడుకున్న గేమ్స్ మీకు ఏమైనా గుర్తున్నాయా? చెప్పండి. మీరు ఆ గేమ్స్ చెప్తా, అప్పుడు నేను చెప్తా. మీకు ఏ గేమ్స్ గుర్తున్నాయి చెప్పండి. వారు రూత్ అండ్ జాయ్ ఏ గేమ్ గుర్తుంది? జాయ్ అని ఏది గుర్తుంది మీకు? సెలీనా నీకేం గుర్తుంది? ఏ గేమ్ గుర్తుంది? జాయ్, లిల్లీ, జాయ్ చెప్పండి. మరి మీకు అవ్వట్లేదా? ప్రైజ్ ఏంటమ్మా? ఇంకా లయన్, మళ్ళీ లయన్ ప్రశ్న పెడదాం. ఇంకెవరు చెప్పారంటే అంజూరపు చెట్టు. ఎవరమ్మా సౌండ్స్ వస్తున్నాయి ఎక్కడి నుంచో? చూడండి ఒకసారి. అంజూరపు చెట్టు, ఒలీవ చెట్టు, ముళ్ళ చెట్టు. ఓకేనా? గుర్తున్నాయి మీకు? అంజూరపు చెట్టు యాక్షన్ ఎలా చేయాలి చెప్పండి ఒకసారి. ముళ్ళ చెట్టు, ముళ్ళ చెట్టు. ఓకే, అంజూరపు చెట్టు, ముళ్ళ చెట్టు, ద్రాక్ష చెట్టు. ఓకే చదవా చదవా వారు తప్పు చేస్తే మీరు అట్లా కామ్గా కూర్చునిపోవాలంతే. సరేనా? మరి ఎవరు చేస్తారు? రెడీగా చూస్తా ఉన్నాం, అందరం చూస్తా ఉన్నాం కదా. రెడీ స్టార్ట్ గో. ముళ్ళ చెట్టు, అంజూరపు చెట్టు, ద్రాక్ష చెట్టు, ముళ్ళ చెట్టు. ముళ్ళ చెట్టు పిల్లలు మారిస్తే అవుట్ అయిపోతారు. మరి ద్రాక్ష చెట్టు, అంజూరపు చెట్టు. కరెక్ట్ గా చేయాలా? ఎవరు తప్పు చేస్తే వాళ్ళు కూర్చుని పోవాలి. అంజూరపు చెట్టు, ద్రాక్ష చెట్టు, ఒలివ చెట్టు. వెరీ గుడ్. ఒలివ చెట్టు, వెరీ గుడ్. ద్రాక్ష చెట్టు. జాయ్ చేయట్లేదేంటి? ముళ్ళ చెట్టు, అంజూరపు చెట్టు, ఒలివ చెట్టు. ఒలివ చెట్టు చేయట్లేదు, లేట్ గా చేస్తే అవుట్ అయిపోతారు. చూసుకోండి మరి. ద్రాక్ష చెట్టు, ముళ్ళ చెట్టు, ఒలివ చెట్టు, అంజూరపు చెట్టు, ఒలివ చెట్టు, ఒలివ చెట్టు, ద్రాక్ష చెట్టు, ద్రాక్ష చెట్టు. ఇప్పుడు జాయిన్ ఆడిస్తాడు ఇప్పుడు వీళ్ళందరినీ. జాయిన్ రెడీ చెప్పు. ఓకే అక్క. ఒలివ చెట్టు కరెక్ట్ చేయాలి. చూస్తున్నాను నేను. ప్రిస్కిల్లా చెయ్యట్లా, నువ్వు అవుట్ అయిపోయావా? ఓకే. ద్రాక్ష చెట్టు, ఒలివ చెట్టు, ముళ్ళ చెట్టు, అంజూరపు చెట్టు, ముళ్ళ చెట్టు, ముళ్ళ చెట్టు, అంజూరపు చెట్టు, అంజూరపు చెట్టు, ముళ్ళ చెట్టు, ద్రాక్ష చెట్టు, ఒలివ చెట్టు, ఒలివ చెట్టు, ముళ్ళ చెట్టు, ఒలివ చెట్టు, ద్రాక్ష చెట్టు, ద్రాక్ష చెట్టు, ఒలివ చెట్టు, ముళ్ళ చెట్టు, ముళ్ళ చెట్టు, ముళ్ళ చెట్టు, ద్రాక్ష చెట్టు, ఒలివ చెట్టు. పిల్లలు భలే సీరియస్ గా చేసేస్తున్నారా. ద్రాక్ష చెట్టు, ఒలివ చెట్టు, ముళ్ళ చెట్టు, అంజూరపు చెట్టు అంటలేదు జోయల్. జోయల్ చైనానా, నువ్వు కూడా చెయ్యి జోయల్. ఏం జోయల్ చైనానా? అంజూరపు చెట్టు, ఒలివ చెట్టు, ముళ్ళ చెట్టు, ద్రాక్ష చెట్టు, అంజూరపు చెట్టు, ఒలివ చెట్టు, ఒలివ చెట్టు, అంజూరపు చెట్టు, ద్రాక్ష చెట్టు, ద్రాక్ష చెట్టు, ఒలివ చెట్టు, ఒలివ చెట్టు, ఒలివ చెట్టు, ద్రాక్ష చెట్టు, ముళ్ళ చెట్టు, ఒలివ చెట్టు, ద్రాక్ష చెట్టు, ముళ్ళ చెట్టు, ముళ్ళ చెట్టు, ద్రాక్ష చెట్టు, ఒలివ చెట్టు, ओलिव चट्ट, द्राक्ष चट्ट, द्राक्ष चट्ट, ओलिव चट्ट, ओलिव चट्ट, मुल्ल चट्ट, मुल्ल चट्ट, द्राक्ष चट्ट। अक्का ज्योतिकृष्ण आटो का ओलिव चट्ट, अंजूरप चट्ट కూడా అను జోయన్ అంటనక్క ఆ మర్చిపో। అంజూరప్ చెట్టు, ఒలివ్ చెట్టు, ఒలివ్ చెట్టు, అంజూరప్ చెట్టు, అంజూరప్ చెట్టు, ముల్ల చెట్టు, ద్రాక్ష చెట్టు, ఒలివ్ చెట్టు, అంజూరప్ చెట్టు, ఒలివ్ చెట్టు, ద్రాక్ష చెట్టు, ముళ్ళ చెట్టు, ఒలివ్ చెట్టు, అంజూరపు చెట్టు, ద్రాక్ష చెట్టు, ముళ్ళ చెట్టు, అంజూరపు చెట్టు, అంజూరపు చెట్టు, ఒలివ్ చెట్టు, ద్రాక్ష చెట్టు। అక్క ఎక్స్‌పర్ట్స్ అయిపోయారు అక్క మన పిల్లలు దీనిలో। అవును అవును అక్క వస్తున్నారు రాట్లేదా అక్క? అక్క ఫస్ట్ టైం నేను కాల్ చేసినప్పుడు నేను వస్తున్నాను అని చెప్పారు, అయితే ఇప్పుడు కాల్ చేసినప్పుడు ఫోన్ ఎత్తట్లేదు అన్న అన్నారు కదా। చూద్దాం ఒక 2 నిమిషస్ అయితే। yes sir ఆ ఓకే రెడీ ఆడున్నా సుష్మిత కదా అంటున్నారు అక్క। నేను తీసుకున్నా నేను లెసన్। మీ లెసన్ టైం ఎప్పుడు? మీకు ఎప్పుడు లెసన్? 9th నా మీ ఆ లెసన్ మీకు ఇచ్చేస్తాను। అప్పుడు రాకపోతే నేను ప్రిపేర్ గా ఉన్నాను, ఒకవేళ అప్పుడు చూద్దాం సరేనా? మీ లెసన్ మీరు ప్రిపేర్ అయిపోండి, 9th కదా మీది। ఓకే ఓకే మరి వచ్చాను అక్క, రివ్యూ ఇవ్వడానికి వచ్చాను ఈ రోజు నేను। రివ్యూ రివ్యూ ఇద్దామనే వచ్చాను మీకు। ओके ओके लास्ट क्वेश्चन ओके ना जॉयन अनम्यूट చేసుకున్నానా? అంజూరపు చెట్టు, ఒలివ్ చెట్టు, ద్రాక్ష చెట్టు, ఒలివ్ చెట్టు, అంజూరపు చెట్టు, ఒలివ్ చెట్టు, ద్రాక్ష చెట్టు, ముల్ల చెట్టు, అంజూరపు చెట్టు। అక్క అక్కొచ్చారు అక్క। ఓకే ఓకే రానా, గాడ్ బ్లెస్ యూ జోయన్। చాలా చక్కగా చేశాను, వెరీ గుడ్ నాన్న। అప్పుడప్పుడు ఒకరికి అలా ఛాన్స్ వస్తూ ఉంటాయి కదా। 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90,000 జోయన్। మరి ఎంత చక్కగా మీరు అందరూ ఆడారు, చివరి వరకు ఉన్నారు కదా। మీ అందరికి కూడా క్లాప్స్ ఇవ్వాలా? ఆడిన వాళ్ళందరూ కూడా 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70,000 వండర్ఫుల్ గా ప్లస్ యూ। మనం అప్పుడప్పుడు ఇలా చక్కగా ఆడుకుందాం పిల్లలు। ఈ రోజు మన మధ్యలోకి వచ్చేసారు అక్క, మరి ఎవరు ఏం చెప్తున్నారో ఏంటో మనం వినేద్దాం। ఓవర్ టు జెమిమా అక్క। ప్రైజ్ లార్డ్ పిల్లలు, ప్రైజ్ లార్డ్ శ్యామల అక్క, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్। ఓకే అమ్మా ప్రైజ్ లార్డ్। కొంచెం లేట్ అయిపోయినమ్మా, కరెక్ట్ టైం కి వచ్చేసారు। చెప్పండి అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత కలిసాము। మనం పేతురు గురించి చెప్పుకుంటున్నాం కదా పిల్లలు, అందరికి గుర్తుంది కదా? గుర్తుంది కదా? ఏమేం చెప్పుకున్నాము చెప్తారా ఎవరైనా? ఇప్పుడు వరకు పేతురు గారి గురించి మనం ఏమేమి చెప్పుకున్నాము? చెప్పండి జాయిన్ రూత్ అండ్ జాయ్ చెప్తారా చెప్పండి నన్ను అన్మ్యూట్ చేసుకుని చెప్పండి పేతురు గారి గురించి అక్క యమని జీసస్ పేతురుని అర్పించారు అక్క అప్పుడు చేప నోట్లో నుంచి ఒక షెకిల్ వస్తది ఆ అవును కదా భలే గుర్తు పెట్టుకున్నావు వెరీ గుడ్ సెలినా అక్క వెరీ గుడ్ ఇంకేం నేర్చుకున్నావు నానా ఇంకేం నేర్చుకున్నాం మనం హలో అవునా అప్పుడు ఎవరు వచ్చి కాపాడతారు అప్పుడు ఎవరు వచ్చి కాపాడతారు జీసస్ వచ్చి కాపాడతారు కదా పేతురు వాళ్ళ అత్త ఫీవర్ వచ్చినప్పుడు జీసస్ హీల్ చేస్తాడు అవును కదా ఇంకా ఏం నేర్చుకున్నావు నానా హలో ఇంకా ఏం నేర్చుకున్నావు చెప్పండి నానా 12 శిష్యుల గురించి అవును కదా ఓకే ఇప్పుడు కూడా పేతురు గారి జీవితంలో ఇంకేం జరిగిందో మనం తెలుసుకున్నాము చిన్న ప్రేయర్ చేసుకుందామా మిన్నీ నేను కనిపిస్తున్నానా అక్క మీరు వీడియో ఆఫ్ లో ఉందా అక్క మీరు కనిపించట్లేదు ఆ ల్యాప్‌టాప్ లో ఆన్ చేద్దాం ఇప్పుడు కనిపిస్తున్నానమ్మా yes అక్క మీకు కనిపిస్తున్నాను కదా నా వాయిస్ కూడా వినిపిస్తుంది కదా ఆ yes అక్క వినిపిస్తుంది అక్క ఓకే మనం పేతురు గారి లెసన్ లోకి వెళ్ళిపోదాము చిన్న ప్రేయర్ చేసుకుందాం అందరం కళ్ళు మూసుకున్నానా ప్రేమగల తండ్రి కృపగల దేవ మీ నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఈ సాయంకాలం సమయంలో నన్ను మమ్మల్ని అందరినీ మీరు ఇక్కడ జత చేసిన విధానాన్ని బట్టి మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి యేసయ్యా అలాగే పాటల్లో మరి సండే స్కూల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మీరు తోడుగా ఉన్నారు ఇక ముందు కూడా నడిపించండి బలపరచండి సహాయం దయచేయండి పిల్లలకు అర్థమయ్యేలాగా చెప్పగలిగేలాగా నాకు జ్ఞానాన్ని దయచేయండి ఎటువంటి టెన్షన్ లేకుండా చక్కగా పిల్లలకు వివరంగా చక్కగా చెప్పేలాగా సహాయం దయచేయండి ఈ చిన్ని ప్రార్థన మీ పాసన్ని చేర్చుకోమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమేన్ హాయ్ పిల్లలు మరి మీలో ఎవరైనా అబద్ధాలు ఆడతారా అబద్ధాలు ఆడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీరు మంచి పిల్లలు కదా మంచి పిల్లలా అవునా కాదా మీరు మంచి పిల్లలు అబద్ధాలు ఆడరు కదా కానీ కొన్నిసార్లు మనం పరిస్థితుల్ని బట్టి కొన్నిసార్లు మాట అటు ఇటు చెప్తూ ఉంటాం నేను చేయలేదు నేను కాదు నాకు తెలీదు అని చెప్తా ఉంటాం కదా పిల్లలు అవునా కదా అలా చెప్తా ఉంటామా ఎంతమంది చెప్తా ఉంటారు కొన్నిసార్లు నేను కాదు తమ్ముడు చేశాడు తమ్ముడు కాదు నేను చేశాను నేను చేశానని మనం చెప్తా ఉంటాం కదా అలా చెప్తా ఉంటారా మీ అందరూ గుడ్ బాయ్స్ దేవుని పిల్లలు కదా ఎవ్వరూ అబద్ధాలు ఆడరు నాకు తెలుసు కానీ పరిస్థితులను బట్టి కొన్నిసార్లు మనం మాట అలా వచ్చేస్తూ ఉంటది ఇక్కడ పేతురు జీవితంలో కూడా ఒకటి అలా జరిగింది పిల్లలు మనం ఏంటో తెలుసుకుందామా లెసన్ లోకి వెళ్ళిపోదామా అందరు రెడీనా తమ చూపించండి బైబిల్స్ బైబిల్స్ ఓకే నోట్బుక్స్ పెన్స్ ఓకేనా లెసన్ లోకి వెళ్ళిపోదాము పీటర్స్ డెనియల్ పిల్లలు అయితే పేతురు గారి జీవితంలో మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నాము ఇది చాలా ముఖ్యమైనది అనమాట చాలా మంది పాస్టర్ గారు చాలా రకాలుగా చెప్తూ ఉంటారు కదా మనం చాలా మంది వినే ఉంటాము అయితే ఇదిగోండి బైబిల్ మెమరీ అందరూ బైబిల్ ఓపెన్ చేయండి అన్న మత్తయి సువార్త 26వ అధ్యాయము 33-34 వచనాలు నేను చదువుతాను చూడండి అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతర పడినను నేను ఎప్పుడు అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా ఏమంటున్నాడు పేతురు ఒకటి చెప్తున్నారు. మళ్ళీ యేసయ్య ఏమంటున్నాడు 34వ వచనంలో యేసు అతన్ని చూచి ఈ రాత్రి కోడి కూయప మునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. ఇక్కడ మనకి ఎవరెవరు కనిపిస్తున్నారు? పేతురు, యేసయ్య కదా పిల్లలు. అయితే ఏం జరిగిందో మనం తెలుసుకున్నాము. ఇగో చూడండి, యేసయ్య యూదయ గలిలయ సమరయ ప్రాంతాల్లో అనేక విధాలుగా సువార్తను ప్రకటిస్తూ ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉండేవాడు కదా పిల్లలు. మనందరికి తెలుసు కదా. అయితే యేసయ్య చాలాసేపు పగలంతా బోధలు చేసేవాళ్ళు. రాత్రంతా శిష్యులు మళ్ళీ ఏమన్నా డౌట్లు అడిగితే వాళ్ళకి మళ్ళీ ఎంతో ఓపికగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు పిల్లలు. అలాగే ఒక రోజు కూడా పగలంతా బోధ చేశారు యేసయ్య. శిష్యులకి చాలా విషయాలు, జనాలందరికీ చాలా విషయాలు చెప్పారు. అయితే అంతకు ముందు కూడా యేసయ్య చాలా సార్లు శిష్యులకు చెప్పారు, నేను పెద్దల చేత యాజకుల చేత ప్రధాన యాజకులకి అప్పగించబడతాను, మీలో నన్ను ఒకరు అప్పగిస్తారు, నేను చాలా హింసలు పొందుతాను, చనిపోతాను, మళ్ళీ మూడో రోజు తిరిగి లేస్తాను అని శిష్యులకి అప్పుడప్పుడు బోధలతో పాటు ఇది కూడా చెప్తూ ఉండేవారు పిల్లలు. యేసయ్య చెప్తూ ఉండేవారు. అయితే ఒకసారి సీమోను పేతురు ఏమన్నారు, ఎవరు చెప్తారు, గమ్ముని సడన్ గా అది నీకు దూరం అగును కాక అంటే అప్పుడు యేసయ్య కోపం వస్తుంది కదా, ఎందుకంటే దేవుని చిత్తం అది అలా జరగాలని అని. అది అయిపోయింది పిల్లలు. తర్వాత కూడా యేసయ్య ఒకసారి చాలా సార్లు చెప్తారు, నేను మళ్ళీ ప్రధాన యాజకులకి అప్పగించబడతాను, నన్ను చంపుతారు, నన్ను ఇలా చంపేస్తారు శ్రమలు పెట్టి అని మళ్ళీ శిష్యులు చాలా సార్లు చెప్తారు పిల్లలు. అయితే ఆ రోజు కూడా బోధ అంతా అయిపోతుంది. తర్వాత ఆ రోజు పస్కా పండుగ రోజు అన్నమాట పిల్లలు. అయితే శిష్యులందరూ యేసయ్య అందరూ ఒక ఇంట్లో పస్కా విందు ఏర్పాటు చేసుకుంటారు పిల్లలు. పస్కా పండుగ గురించి మనకు నిర్మలక్క చాలా చక్కగా చెప్పింది కదా పిల్లలు, విన్నారు కదా మీరందరూ. పస్కా పండుగ గురించి మీ అందరికి తెలుసు కదా. ఆ రోజు పస్కా పండుగ రోజు అన్నమాట. అయితే యేసయ్య ఒక ఇల్లు ఏర్పాటు చేసుకుని శిష్యులందరితో పస్కా విందు చేస్తూ ఉంటారు. అప్పుడు కూడా యేసయ్య మరొక్కసారి శిష్యులందరికీ చెప్తారు, నా కాలము సమీపమైంది, నేను శ్రమలకు అప్పగింపబడబోచున్నాను అని శిష్యులందరికీ మళ్ళీ చెప్తారు పిల్లలు. అంతకు ముందు కూడా చెప్పారు, మళ్ళీ చెప్తారు. అప్పుడు శిష్యులందరూ నేనా మాలో ఒకరు నిన్ను అప్పగిస్తారా, ఎవరు నేనా అని యేసయ్యని అడుగుతూ ఉంటారు పిల్లలు. వాళ్ళందరికీ చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉంటది, ఎందుకు యేసయ్య ఇలా చెప్తున్నారు అనేది వాళ్ళకి అర్థం కాదనమాట. అయితే పేతురు కూడా నేనా మా అందరూ ఇస్కరియోతు యూదా కూడా నేనా ప్రభువా అంటాడు. అప్పుడు యేసయ్య అంటాడు, నీవన్నట్టే అంటారు కదా పిల్లలు, మన అందరికి తెలుసు కదా. అయితే పేతురు అంటారు, అలా చెప్తూ ఉంటారు పిల్లలు. అక్కడ భోజనం అయిపోతుంది. అయిపోగానే వెంటనే గెచ్చమనే తోటకు వెళ్తారు పిల్లలు యేసయ్య శిష్యులు. ఫస్ట్ ఏం చేస్తారు, స్క్రీన్ షేర్ చేస్తున్నారా అక్క? చేస్తానమ్మా, అవ్వట్లేదా? మాకు స్క్రీన్ షేర్ అవ్వలేదు అక్క. అయ్యో, ఒకసారి మళ్ళీ ట్రై చేయండి అక్క. అయ్యో, కనపడట్లేదా? ఇప్పుడు వచ్చిందమ్మా? లేదక్క, ఒక్క నిమిషం. స్క్రీన్ షేరు మిన్ని నేను కొంచెం మర్చిపోయానమ్మా. కింద జూమ్ లోకి వెళ్ళండి, కింద షేర్ స్క్రీన్ గ్రీన్ కలర్ లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. అవునవును, ఓకే నాన్న, కొంచెం హడావిడిలో మర్చిపోయాను. స్క్రీన్ ఎలాట్ చేయండి అక్క. ఓకేనా పిల్లలు, ఓకే కదమ్మా? చూసారా పిల్లలు, మన లెసన్ వచ్చేసి పీటర్స్ డెనయల్ కదా. ఈ వచనం కూడా నేను చదివించాను కదా. అందుకు పేతురు మత్తయి సువార్త 26వ అధ్యాయం 33 34వ వచనంలో పేతురు ఏమంటారు, నీ విషయమే అందరూ అభ్యంతరపడ్డాను, నేను ఎప్పుడు అభ్యంతరపడ్డానని యేసయ్యతో చెప్తారు. యేసయ్య అంటాడు అప్పుడు, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయముగా చెప్తున్నాను అని. పిల్లలు ఇక్కడ చూసారా, పిల్లలు చెప్పాను కదా యేసయ్య పగలంతా శిష్యులకి అనేకమైన బోధలు చేస్తూ ఉండేవారని. శిష్యులకే కాదు ఇంకా అనేక మంది జన సమూహాలకు కూడా యేసయ్య శిష్యులకే కాదు జనాలందరూ కూడా చాలా బోధలు చేస్తూ ఉండేవారు కదా పిల్లలు. చెప్పాను కదా పిల్లలు, ఆ రోజు పస్కా పండుగ రోజు అయితే యేసయ్య శిష్యులందరితో పాటు భోజనానికి కూర్చున్నారు. పిల్లలు ఇక్కడ చూసారా, ఆ పస్కా భోజనం అవ్వంగానే యేసయ్య శిష్యులు అందరినీ తీసుకెళ్లరు, పేతుర్ని యోహాన్ని యాకోబుని వెంట పెట్టుకుని గెత్సెమనే తోటకి వెళ్తారు. పిల్లలు అక్కడ చూసారా మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనంలో ఒకసారి చూడండి పిల్లలు. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడే చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయవచ్చు వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పాను. మళ్ళీ 37వ వచనం చూడండి, పేతురును జబదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకు చింతాకాంతుడగుటకు మొదలు పెట్టాను. చూడండి పిల్లలు, ఇది గెత్సెమనే తోట కనిపిస్తుంది కదా అందరికి. ఇది గెత్సెమనే తోటలో యేసయ్య పేతుర్ని యోహాన్ని యాకోబుని వెంట పెట్టుకుని వెళ్ళి, ఇదిగో నా కాలం సమీపించింది, నేను శ్రమకు అప్పగించబడిపోతున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అంటే యేసయ్య ఎంతో దుఃఖంగా ప్రార్థన చేస్తూ ఉంటారు పిల్లలు. కానీ శిష్యులు చూసారా ఎలా నిద్రపోతున్నారో, యేసయ్యకి చాలా బాధ అనిపిస్తుంది పిల్లలు. ఇంకో చూడండి యేసయ్య మళ్ళీ ఎంతో రాత్రంతా ప్రార్థన చేస్తున్నారు, శిష్యులు మళ్ళీ నిద్రపోతున్నారు. ఇక్కడ వచ్చి యేసయ్య చూస్తారు పిల్లలు, ఇంకా నిద్రపోతున్నారా, నా కోసం ఒక్క గడియ కూడా మీరు ప్రార్థన చేయలేదా అని యేసయ్య బాధపడతారు పిల్లలు. అది అయిపోయిన తర్వాత వెంటనే సైనిక అధికారులు యేసయ్యని చుట్టుముట్టేస్తారు పిల్లలు. మనందరికీ తెలుసు కదా, మనం గుడ్ ఫ్రైడే ఈస్టర్ కూడా చేసుకున్నాం కదా, గుడ్ ఫ్రైడే ఈస్టర్ కూడా చేసుకున్నాం కదా పిల్లలు. ఎందుకు గుడ్ ఫ్రైడే ఎందుకు చేసుకున్నాము, యేసయ్య సిలువలో మన కోసం చనిపోయారు కాబట్టి కదా. సరే పిల్లలు, ఇగో ఇక్కడ యేసయ్యను శిష్యులు సైన్యం అంతా, రోమా సైన్యం అంతా చూసారా ఎలా చుట్టుముట్టేశారో. ఎవరు తీసుకొచ్చారు పిల్లలు వీళ్ళందరినీ ఇస్కరియోతు యూదా తీసుకొచ్చారు. ఎందుకంటే యేసయ్య అక్కడ ఆయన వాడుక చొప్పున గెత్సెమనే తోటలో డైలీ యేసయ్య ప్రేయర్ చేసుకుంటారు. ఆ విషయం శిష్యులందరికీ తెలుసు పిల్లలు. అందుకనే ఈ టైంలో యేసయ్య గెత్సెమనే తోటలో ఉంటారు, అక్కడికి వెళ్ళి నేను యేసయ్యని మీకు అప్పగిస్తానని ఇస్కరియోతు యూదా వెంట పెట్టుకుని రోమా సైన్యాన్ని యేసయ్య దగ్గరకు తీసుకెళ్తారు పిల్లలు. ఎందుకు, యేసయ్యని బంధించడానికి. అయితే ఇక్కడ చూసారా పిల్లలు, వెంటనే సీమోను పేతురుకు చాలా కోపం వచ్చేస్తుంది యేసయ్యను బంధిస్తుంటే పిల్లలు. చూసారా, వెంటనే ఆ అధికారిలో ఒక అధికారి చెవిని సీమోను పేతురు కత్తితో నరికేస్తారు పిల్లలు. సీమోను పేతురునొద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతన్ని కుడి చెవి తెగ నరికెను. పేతురుకి యేసయ్య అంటే చాలా ఇష్టం కదా పిల్లలు. ఎప్పుడైతే రోమా సైన్యం వచ్చి యేసయ్యను బంధించడానికి ట్రై చేస్తుందో, సీమోను పేతురుకి యేసయ్య మీద ఉన్న ఆ ఇష్టం కొద్దీ వెంటనే కత్తి తీసి ఒక అధికారి చెవి నరికేస్తారు పిల్లలు. అప్పుడు యేసయ్య అంటారు, వద్దు, అలా చేయకూడదు, కత్తి వాడేవారు కత్తితోనే హతమవుతారు, అంత తొందరపాటు వద్దు అని పేతుర్ని మళ్ళీ గద్దిస్తారు పిల్లలు. యేసయ్య చిన్న తప్పును కూడా సమర్థించరు కదా. అలా యేసయ్యను బంధించేశారు. అక్క మీరు మ్యూట్ అయిపోయారు అక్క, వాయిస్ రావట్లేదు. ఇప్పుడమ్మా ఓకే అక్క. అప్పుడు యేసయ్యను రోమా సైన్యం ఇలా బంధించేసి తీసుకెళ్తూ ఉంటారు పిల్లలు. అప్పుడు పేతురు యేసయ్యను ఎక్కడికి తీసుకెళ్తున్నారో అని చెప్పి చాలా ఆత్రుతగా యేసయ్య వెనకాల సైన్యం వెనకాల వెళ్తూ ఉంటాడు. పిల్లలు అక్కడ కొంతమంది చలి కాచుకుంటూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్నాక చూసారా, బొమ్మలో చూస్తున్నారు కదా పిల్లలు, ఒక అమ్మాయి అక్కడ పనిచేసే ఒక అమ్మాయి వచ్చి పేతురును గుర్తుపట్టి, నువ్వు ఆ గలిలయ వాడైనా యేసయ్యతో తిరిగేది నువ్వే కదా అని అతను గుర్తుపడుతుంది. పిల్లలు గుర్తుపడితే అప్పుడు పేతురు అంటారు, నేను కాదు, నాకు ఆయన ఎవరో తెలియదు అని చెప్పి తప్పించుకుంటాడు. పిల్లలు మళ్ళీ రెండోసారి కూడా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే దారిలో బొమ్మలో చూస్తున్నారు కదా పిల్లలు, చూస్తున్నారు కదా, దారిలో మళ్ళీ ఇంకో అమ్మాయి గుర్తుపడుతుంది. పిల్లలు లేదు, ఈ నజరేయుడైన యేసుతో తిరిగిన శిష్యుల్లో ఒక శిష్యుడు అని మళ్ళీ ఆ అమ్మాయి వేలెత్తి చూపించదు. పిల్లలు అప్పుడు మళ్ళీ పేతురు గారు అంటారు, లేదు లేదు నేను కాదు, నేను ఆయన ఎవరో నాకు తెలియదని చెప్తారు. పిల్లలు అలాగే ముందుకు నడుచుకుంటూ యేసయ్యని ఎలా తీసుకెళ్తుంటే అటువైపుగా దాక్కుంటూ దాక్కుంటూ పేతురు యేసయ్యను రోమా సైన్యాన్ని వెంబడిస్తూ చాటుగా యేసయ్యని అక్కడ తీసుకెళ్తున్నారో ఏం చేస్తారో అని ఒక పక్క భయము, ఒక పక్కన యేసయ్యని ఏం చేసేస్తారో అన్న దిగులు. చూడండి పిల్లలు అలా నడుచుకుంటూ నేను కాదు, నాకెవరో తెలియదు అని చెప్పి మళ్ళీ వేరే చోటుకి వెళ్ళిపోతారు. పిల్లలు వేరే చోటుకి వెళ్తే అక్కడ రోమా సైన్యంలో ఒక అతను గుర్తుపట్టేస్తారు. పిల్లలు ఈయన పేతురు కదా, ఈయన యేసే శిష్యుల్లో మేము గెచ్చమనే తోటకి వెళ్ళినప్పుడు మేము బంధించేటప్పుడు అతన్ని వాళ్ళతో పాటు ఈయన కూడా మేము చూసాము అని, చూసారా పిల్లలు, అందరూ మొహంలో మొహం పెట్టి ఈయన అతడే అని గుర్తుపడుతున్నారు. పిల్లలు రోమా సైన్యంలో ఆ అధికారులు కూడా అప్పుడు మళ్ళీ పేతురు అంటారు, లేదు లేదు నాకు ఆయన ఎవరో తెలియదు, నా మీద ఒట్టు పెట్టుకుంటున్నాను, నాకు ఆయన ఎవరో తెలియదు అని పేతురు మళ్ళీ అబద్ధం ఆడేస్తారు. పిల్లలు అప్పుడు వెంటనే యేసయ్య పేతురు వైపు చూస్తారు. పిల్లలు చూసారా, పేతురు చాలా పశ్చాత్తాపడిపోతాడు. ఎందుకంటే నేను యేసయ్య పేతురుని అన్నారు, పేతురు చాలా సార్లు నువ్వు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్తావు కోడి కూసేలోపు అంటే, పేతురు అంటారు, లేదు లేదు ఎవరు అభ్యంతర పడినా నేను అభ్యంతర పన్ను, మీతో మరణం వరకు రావడానికైనా నేను సిద్ధమే ప్రభువా అని యేసయ్యతో చెప్తూ ఉంటారు. గాని పిల్లలు మరి యేసయ్య చెప్పినట్టుగానే ముమ్మారు యేసు ఎవరో నాకు తెలియదు అని 3 సార్లు అబద్ధం ఆడేసరికి తనకు చాలా బాధ అనిపిస్తుంది, చాలా ఏడుపు వస్తుంది, పశ్చాత్తాపడతాడు, సంతాపపడి బాగా ఏడ్చేస్తారు. పిల్లలు చూసారా, ఇప్పుడు యేసయ్య చెప్పిన మాట ఎంత చక్కగా నెరవేరిందో, కోడి కూయప్ప మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. పేతురు గురించి మనం చాలా విషయాలు తెలుసుకున్నాం కదా పిల్లలు, చాలా ఇంట్రెస్ట్ గా యేసయ్య బోధలు వింటారు. ఏదైనా డౌట్ వస్తే వెంటనే అడిగేస్తాడు యేసయ్యని, అది వెంటనే తనకున్న డౌట్ ని క్లియర్ చేసుకుంటారు. అలాగే యేసయ్యని బంధించడానికి వచ్చినప్పుడు వెంటనే తనకు చాలా కోపం వచ్చి కత్తితో ఆ అధికారిని చెవి నరికేస్తాడు. అంటే మనకి ఇదంతా చూస్తే యేసయ్య మీద పేతురు గారికి ఎంతో ప్రేమ ఉందని మనకు అర్థమవుతుంది కదా పిల్లలు. అంత ప్రేమ ఉండి కూడా పరిస్థితిని బట్టి తన అలా ముమ్మారు ఆయన తెలీదు అని అబద్ధం చెప్పినందుకు చాలా బాధపడి సంతాపపడి ఏడుస్తారు. పిల్లలు అయినా మన యేసయ్య చాలా మంచి యేసయ్య కదా, ఆయన కన్నికర సంపూర్ణుడు కదా పిల్లలు, నమ్మదగిన వాడు. మనం ఎన్ని తప్పులు చేసినా ఒకవేళ పరిస్థితులను బట్టి కానీ తెలియక చేసే తప్పులు మన దేవుడు ఎప్పుడు క్షమించే దేవుడు కదా పిల్లలు. అందుకని చాలా పశ్చాత్తాప పడిపోతుంది పేతురు గారు. ఇది మనందరం ఒకసారి గుర్తు తెచ్చుకుని మన జీవితాల్లో కూడా మనం చేసే తప్పుల్ని మనం కూడా యేసయ్య దగ్గర ఒప్పుకుంటూ ఉండాలి. పిల్లలు అందరికీ అర్థమైంది కదా. ఫస్ట్ ఏం చెప్పాను, పేతురు గారు యేసయ్య ఇలా బోధలు చేస్తూ ఉంటారు, పస్కా విందు చేస్తారు, దాన్ని ప్రభురాత్రి భోజనము, లాస్ట్ సప్పర్ అని కూడా అంటారు కదా పిల్లలు, మనందరికీ తెలుసు. తర్వాత యేసయ్య ఇలా గెచ్చమనే తోటకెళ్ళి ప్రార్థన చేసుకుని చింతాక్రాంతుడై ప్రార్థన చేసుకుంటూ ఉంటే శిష్యులేమో నిద్రపోతూ ఉంటారు. అప్పుడు యేసయ్య వచ్చి, శిష్యులు నా కోసం ఒక్క గడియ కూడా ప్రార్థన చేయలేదా, నా కాలం సమీపమైంది, నేను హింసలు పొందబోతున్నాను అని శిష్యులకు చెప్తారు. కానీ వాళ్ళు అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటారు పిల్లలు. అలాగే రోమా సైనికులు వచ్చి యేసయ్యని బంధిస్తారు, బంధించి ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకువెళ్తారు. తర్వాత పేతుర్ని ఒక అమ్మాయి గుర్తుపట్టి, నువ్వు పేతురు కదా అంటే నేను కాదని మొదటిసారి అబద్ధం ఆడతాడు. మళ్ళీ దారిలో వెళ్తూ ఉంటే ఇంకో అమ్మాయి చూసి నువ్వు గల్లీలనే యేసుతో ఉండేవాడు కదంటే రెండోసారి నాకు యేసు ఎవరో తెలియదని అబద్ధం ఆడతాడు. మూడోసారి రోమా సైనికులు నువ్వు యేసుతో ఉన్నావు కదా గెసెమనే తోటలో అంటే నేను కాదు నా మీద ఒట్టు అని మూడోసారి కూడా అబద్ధం ఆడతాడు. అప్పుడు వెంటనే కోడికి వస్తారు పిల్లలు. దేశాయి చెప్పారు కదా కోడికు ఎప్పుడు కుమారు నన్ను ఎరుగువని నువ్వు చెప్తావని, ఆ మాట అలా నెరవేరిన పిల్లలు. ఓకేనా, అందరికీ అర్థమైంది కదా. తమ్ము చూపించండి నాన్న, మెమరీ వర్స్ చూద్దాము. తమ్ము చూపించండి, అందరికి అర్థమైంది కదా. ఓకే, మెమరీ వర్స్ చూడండి నాన్న. 1 John 1:9 మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. అయితే కంటత వాక్యం పెద్దగా ఉంది, పెద్దవాళ్ళు చదవండి, చిన్నవాళ్ళు చూసి చదవడానికి ట్రై చేయండి. ఇంగ్లీష్ లో చదువుతున్నాను చూడండి పిల్లలు. 1 John 1:9 If we confess our sins, he is faithful and just to forgive us our sins and to cleanse us from all unrighteousness. మనం ఎంత పెద్ద పాపాలు చేసినా మన దేవుడు నమ్మదగినవాడు నీతిమంతుడు కనుక మనల్ని క్షమించి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. అలా అని ప్రతిసారి తప్పు చేసేసి ప్రతిసారి క్షమించమని మనం దేవుణ్ణి అడగకూడదు పిల్లలు. ఒకసారి తెలియక చేస్తే క్షమించమని అడగాలి, ఇంక మళ్ళీ దాన్ని రిపీట్ చేయకూడదు కదా. ఓకేనా, మేము హోంవర్క్ చూద్దాం. హోంవర్క్ చూడండి పిల్లలు. పీటర్ గారు ఎంతో పశ్చాత్తాపడ్డారు కదా, కొంచెం దూరంగా పెట్టండి, ఫుల్ గా కనిపిస్తుంది. పీటర్ గారు పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నట్టు ఇక్కడేమో కోడి బొమ్మ. మెమరీ వర్స్ 1 John 1:9. ఓకేనా పిల్లలు, తెలుగులో రాసేవాళ్ళు తెలుగులో రాయండి, ఇంగ్లీష్ లో రాసేవాళ్ళు ఇంగ్లీష్ లో రాయండి. మొత్తం చదవలేని వాళ్ళు హాఫ్ వర్క్ అన్నా చదువు. ఓకేనా పిల్లలు, మరొకసారి మెమరీ వర్స్ 1 John 1:9, ఫస్ట్ చాప్టర్ 9th verse. అందరికీ అర్థమైంది కదా. చిన్న ప్రార్థన చేసుకున్నాము. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీ నామానికి నాదిస్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. కొంచెం తొందరపాటు వల్ల హడావుడు అయిపోయింది, అందరి మట్టి క్షమించండి. పిల్లలందరికీ అర్థమైందని అనుకుంటున్నాను తండ్రి. ఇవన్నీ చాలా మరొకసారి గుర్తు చేసుకోవడానికి అవన్నీ మేము జ్ఞాపకం చేసుకుని మా జీవితాల్లో మేము తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే కూడా అవి క్షమించమని, పిల్లలు కూడా ఈ వాక్యాన్ని వాళ్ళ హృదయాల్లో ముద్రింపబడేలాగా సహాయం దయచేయండి తండ్రి. యేసయ్య, పేతురు తన జీవితంలో మరి ఎన్నో సంఘటనలు మేము ఇప్పటి వరకు నేర్చుకున్నాము, పిల్లలందరూ కూడా ఎంతో చక్కగా గుర్తు పెట్టుకున్నారు. ఇంకా ముందు కూడా కొన్ని విషయాలు మేము నేర్చుకోగలగటానికి సహాయం దయచేయండి. అవన్నీ మా హృదయాల్లో ముద్రించబడేలాగా సహాయం చేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను, వారి కుటుంబాలను, అలాగే KGT టీమ్ ని, శాలేమంకుని వారి మినిస్ట్రీని, ఆ టీమ్ ని అందరినీ ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. అన్ని విషయాల్లో తోడు నడిపించండి, సహాయం దయచేయండి. చిన్న ప్రార్థన మీ పాస్టర్ని చేర్చుకోమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ పిల్లలు, అందరూ చక్కగా హోంవర్క్లు చేసుకురండి. పరలోకమందున మా తండ్రి, our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil, for thine is the kingdom, power and glory forever and ever. Amen. తండ్రి, నీ నామం ప్రసిద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మాందిన ఆహారం మేము కూడా క్షేమం మరల అపరాధములు చేసిన వాని మేము క్షమించు ప్రకారం మా అపరాధము క్షమించుము మమ్మల్ని శోధనలోకి తెగక నుండి తప్పించు రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవే ఉన్నవి తండ్రి ఆమేన్ దీవన తన్యకియ కుమార్యకియ పరిశుద్ధాత్మయకియ త్రిత్వ దేవుని ప్రేమ సహవాసము ఆశీర్వాదము నిత్యము మనందరికీ తోడై ఉండి నడిపించును గాక ఆమేన్ ఆమేన్ ప్రైస్ త్రాడులు God bless you. Praise the Lord.